మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు వార్తలు వాస్తవాల కంటే ముందు సిద్దిపేట పైన, సిద్దిపేట పై స్పెషల్ ఫోకస్ అని చలో సిద్దిపేట మీద ఒక వార్త కనిపించింది. ఈ వార్త ఏంది, దాని వెనుకాలన్న వాస్తవం ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. గీన ఒకసారి చూడండి, గీన పేరు మైనంపల్లి హనుమంతరావు, గాని పేరు తన్నీర్ హరీష్రావు. మీ అందరు తెలుసు, హైదరాబాద్ విశ్వనగరంలో దందాలు చేస్తున్నావు, ధమ్కీలు ఇస్తున్నావు, నువ్వు రౌడీ షీటర్ వి, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తే తడిపారై ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ వచ్చిన బిడ్డ గీన మైనంపల్లి హనుమంతరావు. ఇకపోతే ఆయన గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమ వాదాన్ని గడప గడపగా తీసుకుపోయి అదే విశ్వనగరం హైదరాబాద్ లో ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ధిక్కార స్వరమై వినిపించినటువంటి ఉద్యమ బిడ్డ తన్నీర్ హరీష్రావు. ఈ ఇద్దరు బిడ్డల మధ్య లొల్లి ఉంది అని చెప్పేసి ఈ పేపర్ అయితే రాయించింది. లేదు, మైనంపల్లి హనుమంతరావు రాపించుకున్నాడు. ఏదేమన్నా కానీ ఇంకొన్ని విషయాలు చెప్తా. ఎందుకు ఈ ప్రస్తావన జరుగుతుంది, ఎందుకు ఈ లొల్లి జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమంటుండు, 5న భారీ కార్ల కాన్వాయ్తో జిల్లా కేంద్రానికి, అదే రోజు 5000 మంది కార్యకర్తలతో సమావేశం. మీకు ముందే తెలిసి ఉంటుంది, చూడండి, 5న భారీ కార్ల కాన్వాయ్. భారీ కార్లు అంటే 500 కార్లు వస్తాయట, 500 కార్లు వస్తాయట. ఒక్కొక్క కార్లు 5-5 వేసుకున్నా, 10-10 వేసుకున్నా గదే 5000 మంది అవుతారు. హైదరాబాద్ నుంచి రౌడీలని గూండాలని కొంతమంది పోరబోగాలను తీసుకొచ్చి సిద్దిపేటలో ఏదో వేయాలని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు ప్రయత్నం చేస్తుండే చెయ్యని. ఎందుకు చేస్తుండే తెలుసా మిత్రులారా? మైనంపల్లి హనుమంతరావు చరిత్ర చూడండి, చరిత్ర చూడండి ఎంత దారుణంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని గెలికి పంచాయి పెట్టుకోవడం, ప్రతి ఒక్కరితో ఏదో రకమైనటువంటి యుద్ధ వాతావరణం తెలియడం, దానిలో నేనే పెద్ద అని చెప్పుకోవడం మైనంపల్లి హనుమంతరావుకు గత చరిత్ర సాక్ష్యాలు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి మీద కూడా గిదే పెత్తనం, గిదే జులుం చూపిస్తే ఎంపీ ఎలక్షన్ టైంలో ఆయన గట్టిగానే అరుచుకున్నాడు. ఇలా అన్న ముఖ్యమంత్రి అయ్యిండు, తమ్ముడికి కొంత అంత ఇంత పవర్ ఉంటుంది కదా, ఆయన దగ్గర ఎంపీక లేక మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతారనే భయంతో మరి ఏం చేయాలి, ఉనికిని ఎట్లా సాటుకోవాలి, ఉనికిని ఎట్లా సాటుకోవాలి అంటే ఇవి ఇట్లా సిద్దిపేటకు వచ్చి ఏం సపోర్ట్ చేయడు హరీష్రావు, ఎన్ని కుక్కలు అరిచినా కూడా పట్టించుకొని హరీష్రావు మీదకి వచ్చి ఇంకొద్దిగా మురగాయే ప్రయత్నం చేస్తుండు మైనంపల్లి హనుమంతరావు. ఎందుకంటే ఇలా మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఎంపీగా గెలిచే అవకాశం లేదు, అవకాశం లేదు. తన్ని ధర్మేశ్వరు దారుణంగా ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి మీద, దారుణంగా అంటే దారుణంగా. అట్లాంటి మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు ఏం చేయాలంటే సిద్దిపేటకు వచ్చి హరీష్రావును తిట్టాలి, కేసీఆర్ను తిట్టాలి. ఇట్లా తిట్టడం వల్ల ప్రభుత్వ దృష్టి తన వైపు మరలించుకోవాలి. ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా అని చెప్పేసి ఉనికి సాటుకునే ప్రయత్నం తప్ప మైనంపల్లి హనుమంతరావు చేసేది ఇక్కడ ఏమీ లేదు. ఇకపోతే ఇంకొంతమంది మైనంపల్లి డబ్బులు విసిరేస్తే ఆ ఎంగిలి మెతుకుల కోసం కొంతమంది ఆశపడతారు. ఇంకొంతమంది ఇక్కడ అధికారం ఉన్నప్పుడు మీకు తెలుసు ఊర్లల్లో ఎట్లుంటుంది అంటే, ఎక్కడన్నా ఫంక్షన్ అయితే చెక్కయాళ్ళు ఆ ఫంక్షన్ కాడికి పోతారు, చప్పట్లు కొడతారు, హంగామా చేస్తారు, పైసలు అడుపుకుంటారు. అట్లాగే కొంతమంది అవినీతి పరులు, అక్రమార్కులు, కబ్జా కోళ్ళు ఏం చేస్తారంటే అధికారం ఎక్కడుంటే అడిగిపోతారు. అందులో భాగంగా కొంతమంది మైనంపల్లి హనుమంతరావు ఆ రౌడీజం, ఆ గుండాయిజం ఆ అధికారంలో ఉన్నాడు అని చెప్పేసి ఒక ఫీల్ తోటి ఈయనతోటి కొంతమంది జాయిన్ అయితే కావచ్చేమో. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు ఇది సిద్దిపేట గడ్డ. ఈ గడ్డ మీద గతంలో కూడా నువ్వు గిట్లే కాన్వాయిలు వేసుకొని వచ్చి సమైక్య వాదం వినిపిస్తే చెప్పు దెబ్బల పాలైనావు. మళ్ళీ నువ్వు గట్లే వేస్తా అంటే నీ రౌడీజాలు, నీ చిల్లర వేషాలు సిద్దిపేట మీద చేస్తానని చెప్పి ట్రై చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ కూడా గట్లే ఉంటుంది. ఇప్పటికైనా నీ ఏజ్ పెద్దగా అయింది, నిన్ను చూసి నీ కొడుకు కూడా గట్లే తయారయ్యిండు. సచివాలయంలో ముఖ్యమంత్రి క్యాబినెట్ ముందట ఒక జర్నలిస్ట్ కాలర్ పట్టుకొని సంపుతాన్ని బెదిరిస్తుండు. నిన్ను చూసి నీ కొడుకు ఫాలో అవుతుండు కాబట్టి ఇప్పటికైనా మారు, విజ్ఞతతో విలువలతో రాజకీయం చేయి, మేము కూడా గౌరవిస్తాం. కానీ ధమ్కీలు, సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు చేస్తా అంటే నీ పిట్ట బెదిరింపులకు ఇక్కడ ఎవ్వడు భయపడు మైనంపల్లి హనుమంతరావు గారు. ఇకపోతే వార్తలేంది వాస్తవాలేందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది చూడండి మిత్రులారా, 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి ఏదేదో మాటలు మాట్లాడుతూ, ఇవన్నీ డ్రామాలు మిత్రులారా. ఏమంటుండు, 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తే చెయ్యొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది ఈ పాలన చేయలేము,
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేము, వాళ్ళని ఏదో రోజు ఎదురు తిరుగుతారు, అంగబట్టి కొడతారు అనే భయం అయితే రేవంత్ రెడ్డికి మొదలయ్యి వెంటనే కాపాడుకోవడం కోసం కొంతమంది పోలీసులను అయితే భర్తీ చేసే అవకాశం ఉంది. ఇంకేమంటుండు, త్వరలోనే నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు. ఇనటోనికి చెప్పడానికి సిగ్గు లేకపోయినా ఇనటోనికన్నా ఇజ్జత్ ఉండాలంటే ఎంత. ఒకసారి చూడండి మిత్రులారా, ఏమంటుండు, 2 లక్షల ఉద్యోగాలు. మరి తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయో చెప్పగలరా? అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఖాళీలు లేవు కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. నిన్న మొన్నటి వరకు అధికారంలో రావడం కోసం ఆడిన డ్రామాలన్నీ ముఖ్యమంత్రి హోదాలో కూడా గట్టి డ్రామాలు ఆడుతుంది. సిగ్గులేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్టుంటుందో ఒక్కసారి ఆ చిత్రాలు మనకు చూపిస్తుండు. ఇదే పరిస్థితి, ఉద్యోగాల ఖాళీ లేవు. ఈయన లెక్క ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినా గప్పట్లా ఉంటుంది కదా పార్ట్ టైం జాబ్ లెక్క. పొద్దున ఒక ఉద్యోగి జాబ్ చేసిపోయినాక మధ్యాహ్నం ఇంకో ఆయన వచ్చి చేసే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నాయో, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నాయో ఫస్ట్ గగన్ మీద మాట్లాడు రేవంత్ రెడ్డి. ఇంకేమంటాడు, ఇంకా చాలా అంటారు, ఒకటి కాదు రెండు కాదు. ఏంటంట, ఈయన కొలువులు ఇచ్చిండట, వీళ్ళని ఏమన్నాడు, పాపం స్టాఫ్ నర్సులను తీసుకొచ్చి, స్టాఫ్ నర్సులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు, మేమే ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. నిజంగా నీకు సిగ్గుంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో అబద్ధం ఆడడానికి సిగ్గుంటే, సిగ్గేలాగో లేదు, సిగ్గుంటే ఒక్కసారి ఈ గుండె మీద చేసుకొని ఆలోచన చేయి, నీకే అర్థమవుతుంది అసలు ఎన్నడు ఎప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఒకటి అర్థమవుతుంది. అది కాకుండా నీ ఇష్ట రీతిగా నువ్వు మాట్లాడతా అంటే ఇంతకన్నా సిగ్గుండదు. ఏమంటుండు, December 30, 2022 నోటిఫికేషన్ వచ్చింది స్టాఫ్ నర్స్ సంబంధించి. తర్వాత 2023 జూన్ 22 నోటిఫికేషన్ వచ్చింది 7094 ఉద్యోగాలకి. ఏమైంది తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, సెలెక్షన్ అయిపోయింది. నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది వల్ల ఆగింది. గా వాళ్ళని తీసుకొచ్చి నేనే ఇచ్చినా అని చెప్పుకోవడానికి కనీసం సిగ్గన్న లేకపోయినా, సిగ్గన్న లేకపోయినా. నిజంగా సిగ్గులేని జన్మలు, జన్మలకు అధికారం వస్తే ఎట్లుంటుందో గిట్లుంటుంది. ఎందుకంటే వాళ్ళని పిలిచినావు, ఎవడో వండిండు, ఎవడో కష్టపడ్డాడు, ఎవడో చెమట చిందిస్తే నువ్వే వాళ్ళని ఎత్తుకుని ముద్దాడుతున్నావు. కానీ ముద్దాయేటప్పుడన్నా కదా సిగ్గుండాలి కదనే. స్టాఫ్ నర్సులు వచ్చి, అయ్యా పొద్దున వస్తే ఏం చేసావు నువ్వు తెలుసా, కనీసం కనీసం వాళ్ళకి మందు టెండల్లో తిప్పలు, పాపం నీ గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళందరినీ పిలిచినావు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి నేనే ఇచ్చినా అని అబద్ధం చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా వాళ్ళందరినీ పిలిచి కనీసం నువ్వు ఏసీలో కూర్చుంటావు, ఇంకొక ఈ స్టాఫ్ నర్సులు పాపం ఎండల కూర్చొని వాళ్ళ షేలు ఇట్లా పెట్టుకుంటారు. రేపు ఉద్యోగం చేసే వాళ్లకు నువ్వు ఇచ్చే గౌరవం ఇది. ఇంకొంతమంది కోవిడ్ టైంలో ఆ కష్టపడి, కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన వాళ్లకు, అవకాశం ఇవ్వండి, వేటేజ్ ఇవ్వండి అంటే ఏం చేసేది తెలుసా, కోవిడ్ వారియర్స్ ని ఈడ్చి పడేసిన పోలీసులు నియామకాల్లో 20% వేటేసి గత సర్కార్ హామీ అమలు కోరుతూ ఎల్బీ స్టేడియం కు కోవిడ్ వారియర్స్ స్టేడియం దగ్గరికి వెళ్లే ముందే అడ్డుకొని అరెస్ట్, 4 రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం, కలిసిన అవమానించిన ఆరోగ్య శాఖ మంత్రి. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణల కోవిడ్ వారియర్స్ గా పనిచేసి ప్రాణాలు పిట్టల్లెక్క రాలిపోతుంటే ఈ తల్లులు కోవిడ్ వారియర్స్ లెక్క పనిచేశారు. వాళ్లకు వేటేజీయమని చెప్పేసి పోతే ఆనాడు దామోదర్ రాజనరసింహ, మీరు ముఖ్యానికే వేసి రా అన్నాడు. ఇలా ముఖ్యమంత్రి పోన్ కలవనీకి పోతే కలవలే, ఇలా మాట్లాడనీకి పోతే ఆ ఆడపిల్లర్ని, ఆ కోవిడ్ వారియర్ని గొర్రెల్ని గుంజినట్టు గుంజి తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. కొంతమంది సన్నాసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన అంటారు. సిగ్గు ఉండాలి కదా, గిదేనా ప్రజాపాలన, గిదేనా ప్రజాపాలన మేధావని చెప్పేసి కోదండరాము ఆయన వేస్తున్న తంతుకి ఇది. ఇది చూడండి మిత్రులారా, ఏమంటుండు, కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం, సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్ళపై కూర్చున్న నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన. కోదండరాం లాంటి మేధావులు నిజంగా ఇది ప్రజాపాలన కాదయా, దారుణంగా ఆడవాళ్ళని హింసిస్తున్నారు, లాకప్ డెత్ జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు నాట్లుంటారని, నిజంగా బతకనీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓ రైతు ప్రశ్నిస్తే ఆయన మీద కేసు పెట్టిర్రు, ఇదేం ప్రజాపాలనయా, ఇది దారుణమయా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే
మీరేం చెప్పుకుంటారు సిగ్గులేదా అని అడగాల్సినటువంటి కోదండరాము సిగ్గిరిసి ఆయన కార్యకర్తలతో ఏమంటుండో, చట్ట సభకు పోనీయరా, బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు, కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన, సిటీ సెంట్రల్ లైబ్రరీ మోకల్పై నిరుద్యోగుల ధర్నాలు. సిగ్గుండాలి కదా మీకన్నా, కోదండరామ్కి ఎలాగ ఉండదు, మీకన్నా ఉండాలి కదా. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే గాడికి ఎవడు ఓడట, కానీ ఏడు కుదరట, కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే ధర్నాలు చేయడానికి పోతారట. వీళ్ళు ఓయూ బిడ్డలట, మనం నమ్మాలన్నట, వీళ్ళ ఉద్యమానికి మనం విలువ అన్నట. ఉద్యమం ఏ విధంగా ఉన్మాదంగా మారుతుందో, నిరుద్యోగుల్ని ఏ విధంగా కోదండరాం ముంచిండో, వంచిస్తుండో, ఇది చూస్తే తెలుస్తుంది. నిరుద్యోగుల పేరు మీద వాళ్ళని రెచ్చగొట్టి నిరుద్యోగులతోటి కాంగ్రెస్ ని గెలిపించేలా ప్రయత్నం చేసి, కాంగ్రెస్ కోవట్టుగా పనిచేసి, ఇలా నేను మేధావిని అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి ఈ డ్రామాలు ఆడుతుండే కోదండరాం గారి కథ ఇది. ఇవన్నీ మేము చెప్తుంటే, ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఏమవుతుందో తెలుసా మిత్రులారా, ఆర్కిలేషన్ యూనివర్సిటీ ఆఫీస్ ముందట కొంతమంది కానిస్టేబుల్ అని పెడతారు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఐడి పార్టీ వాళ్ళు రెగ్యులర్ గా ఎవరెవరు వస్తారు, ఎవరెవరు పోతారు అని చూసుకుంటారు. నా ఫోన్లు యాక్ట్ చేస్తారు, ఎట్లా అన్నా లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. గట్ల ఆర్కిలేషన్ యూనివర్సిటీ భయపడడు గుర్తుపెట్టుకోండి. ఇక ఈయన పోతే పొన్నం ప్రభాకర్కి వీడియో చూడరు, ఆల్రెడీ చూసుంటారు, చూడరు. వీధి రౌడీ వీరంగమన అన్నా లేకపోతే ఇంకేమన్నానన్నా, వీధి రౌడీ వీరంగమన అన్నా లేకపోతే ఇంకేమన్నానన్నా. ఒకసారి నేను మంత్రియా గా గుద్దుడేంది, సిగ్గుండాలే కదా. ఈయన మంత్రి ఎవరైనా మాట్లాడుతుంటే దబాయింపు, ఓడేమో చెప్పుతో ఒడ్డమంటాడు. ఎటు పోతుంది రాష్ట్రం, ఏం జరుగుతుంది, ఇదే ఈ వీధి రౌడీ వీరంగం ఏంది? మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, ఎటు పోతుంది, ఏం కథ ఏంది, ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మిత్రులారా, తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఎటు పోతుంది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎటు పోతుంది, ఇలా హైదరాబాద్కు రాడర్ దెబ్బ పడుతుంది, రాడర్ దెబ్బతోటి హైదరాబాద్ ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. దాని మీద మాట్లాడేటోడు లేడు. ఇంకేమంటుంది మిత్రులారా, ఆ నోటీసులేమో కోమటి రెడ్డికి పంపించండి అని చెప్పేసి అది వాడుతుంది. అంటే ఏంటంటే, ఇది చూడండి మిత్రులారా, కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద వచ్చినటువంటి కామెంట్ని మాట్లాడితే ఆయనకు నోటీసులు. ఇక చూడండి, కేటీఆర్ కు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు, పిసిసి చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం. ఆ మాట అన్నది ఎవడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. ముందు ఎవరికైనా పంపించాలంటే ఎవరికి పంపించాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీస్ పంపించాలి. మరి కేటీఆర్ పంపించి ఏం చెప్తా అనుకుంటున్నావు? ప్రశ్నించే నాట్లంటల మీద కేసులు పెట్టిస్తారు, ఏ విధంగా అనేసి లిఫ్ట్ చేసి రిమైండ్ పంపించే ప్రయత్నం చేస్తారు. ఇట్లా కోమటిరెడ్డి మాట్లాడిన దాన్ని ట్వీట్ చేస్తే ఆయనకు నోటీసులు పంపిస్తా అంటారు. ఈ నోటీసులతోటి, ఈ కోట్ల సామాన్లతోటి, ఈ తప్పుడు అక్రమ కేసులతోటి ఏం సాధిస్తారు? నిజంగా టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గట్ల నోటీసులు పంపించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరు కూడా, అధికారంలో ఉన్న ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఇండ్లలో ఉండడానికి అవకాశమే, అర్హతనే లేదు. 420 అబద్ధాలు చెప్పి అందలం ఎక్కినటువంటి వాళ్ళ మీద నోటీసులు పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? అబద్ధాలతోటి అందలం ఎక్కిర్రు, తప్పుడు కూతలతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద వేయలేరు. మళ్ళా వాళ్ళందరి మీద కూడా గిట్ల కేసులు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఇకపోతే మిత్రులారా, రేవంత్ రెడ్డి గురించి నేను ఒక చిన్న సమాచారం చేయబోతున్నా. ప్రతి కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టరు నా వీడియోని షేర్ చేసి పెట్టుకోండి, కట్ చేసి పెట్టుకోండి, కింద కూడా నెక్స్ట్ లా వీడియో కట్ చేసి పెడతా. ఈ వార్త అత్యంత విశ్వసనీయత గల వార్త, ఆధారాలు లేకపోవచ్చు కానీ జరుగుతున్న వార్త మిత్రులారా. మిత్రులారా, తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినాక, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మిమ్మల్ని అన్ని విధాలుగా భయపెట్టించే ప్రయత్నం చేస్తూ, కాళేశ్వరం నుంచి తెలంగాణలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లందరినీ భయపెట్టిస్తూ కొంత అడుగుతుండంట,
ఓ 3,000 కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందంట. దీనికి మధ్యవర్తితనమే ఒక మంత్రే చేస్తుండంట. దయించి దయించి ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు మిత్రులారా, ఎక్కువ రోజులు ఉండదు. దయించి ఇది ఉంటది అనుకొని ఆయన భయపట్టిస్తే మీరు ఆగమాగమై అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పకండి. ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు, ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు. మళ్ళీ ఎవరైనా గట్టిగా అడిగితే ఇట్లా శ్రీనివాసరెడ్డి మీ ప్రభుత్వం ఉండదట కదా అని చెప్పేసి అంటూ ఉండు, డబ్బులు ఇయ్యకమని చెప్తుండ అని చెప్పేసి నా వీడియో చూపిని కావాలంటే, నా వీడియో చూపిని కావాలంటే మిత్రులారా కాంట్రాక్టర్లను, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను భయపట్టించి పైసలు అడుగుతుండంట. ఇది కరెక్ట్ పద్ధతి కాదు మిత్రులారా, కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఈ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చే బదులు ఇంకా గొప్పగా నాణ్యతగా పనిచేయడానికి ఆలోచించండి. కానీ గీళ్ళ పిట్ట బెదిరింపులకు, గాళ్ళ మధ్యవర్తితనానికి మీరు భయపడకండి, తలొగ్గకండి, తలొగ్గకండి మిత్రులారా.